నమస్కారం. ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం ఎన్నో ఆలయాలకు మఠాలకు ఆలవాలం. ఇక్కడి శక్తిపీఠాలు శిల్పారామాలు జగత్ప్రసిద్ధం. కర్ణాటకలోని అమ్మవారి ఆలయాలలో శృంగేరి శారదాంబ, కొల్లూరు మూకాంబిక, బెంగళూరు బన్శంకరి, ఇంకా మహాలక్ష్మి, మహంకాళి, చాముండి, చౌడేశ్వరి, రేణుకాంబ ప్రసిద్ధ అమ్మవార్ల ఆలయాలుగా పేరుగాంచాయి. వాటిలో కొల్లూరులో కొలువై ఉన్న శ్రీ మూకాంబికాదేవిని ఈనాటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. ఈ ఆలయం పౌరాణికంగా ఎంతటి ప్రాశస్త్యాన్ని కలిగి ఉందో చారిత్రకంగాను అంతే ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ దివ్యాలయాన్ని దర్శించుకుందాం, రండి. కర్ణాటక రాష్ట్రంలోని పడమటి కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని కొడచాద్రి కొండల్లో వెలసిన దైవం కొల్లూరు శ్రీ మూకాంబికాదేవి. కర్ణాటకలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి రవాణా సౌకర్యాలున్నాయి. రైలు మార్గంలో బెంగళూరు నుంచి మంగళూరు వరకు వస్తే అక్కడి నుంచి 3 గంటల ప్రయాణం. ఈ బస్సు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ కొండలు, లోయలు, పచ్చని చెట్లతో, చల్లని గాలితో, స్వచ్ఛమైన వాతావరణం మధురానుభూతుల్ని కలిగిస్తుంది. ఉడిపి క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు కూడా అక్కడి నుంచి కొల్లూరు సులభంగా చేరవచ్చు. ఉడిపి, మంగళూరుల నుంచి ప్యాకేజ్ టూర్లలో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఈ పుణ్య ప్రదేశం పరశురాముని సృష్టి. పరశురాముడు అన్ని రాజ్యాలపైన దండెత్తి రాచరిక నిర్మూలన లక్ష్యంగా జైత్రయాత్ర సాగించాడు. ఇక్కడి రాజును ఓడించి ఈ ప్రదేశాన్ని ఓ బ్రాహ్మణుడికి దానమిచ్చాడు. కోప ఉపశమనానంతరం పరశురాముడు ఇక్కడ తపస్సు చేయాలని నిర్ణయించుకుంటాడు. అంతటి పరశురాముడే ఇక్కడుండగా తనను పట్టించుకునేవారుండరని భావించిన బ్రాహ్మణుడు ఈ స్థలం తనదని, అక్కడ చోటు ఇవ్వనని అన్నాడు. అప్పుడు సముద్రాన్ని ప్రార్థించగా ప్రత్యక్షమైన సముద్రుడు పరశురామునితో, నీ పరశువు విసిరినంత దూరం వరకు భూమిని ఇవ్వగలనని విన్నవించుకున్నాడు. ఈ విధంగా పరశురాముడు సృష్టించిన పుణ్య ప్రదేశం కనుక దీన్ని పరశురామ సృష్టిగా పేర్కొంటారు. ఈ సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని కొంత భాగాన్ని పరశురామ సృష్టి అంటారు. అందులో 7 పుణ్యస్థలాలున్నాయి. ఆ 7 ప్రదేశాల్లోనూ 7 ఆలయాలున్నాయి. ఈ ఆలయాలను స్వయంగా పరశురాముడే నిర్మించాడని ప్రతీతి. వాటిలో మొదటి పరశురామ సృష్టిగా ఈ కొల్లూరు మూకాంబికాదేవి ఆలయాన్ని పేర్కొంటారు. పరశురామ సృష్టిగా పిలువబడే మిగిలిన క్షేత్రాలలో ఈశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వినాయకుడు నెలకొని ఉంటారు. ఈ కొల్లూరులో మాత్రమే పార్వతీమాత వెలసింది. ఆ పార్వతీమాత అపరావతారమే మూకాంబిక. ఈ ఆలయ విశిష్టతల్లో ఒకటి, ఇక్కడి అమ్మవారు పద్మాసిని అయి శంఖు చక్రాల్ని ధరించి తేజోవంతమైన రూపంతో దర్శనమివ్వటం. అమ్మవారిని కొలిచే భక్తులు సౌపర్ణిక నదిలో స్నానం చేసి వస్తారు. అందులో ప్రవహించే నీరు ఎంత తీయగా ఉంటుందో అంతే ఆరోగ్యవంతమైనదని కూడా చెబుతారు. ఈ క్షేత్రం కొడచాద్రి కొండల్లో సౌపర్ణిక నదీ తీరంలో వెలసింది. సుపర్ణ అనే గరుడ పక్షి తపప్పలంగా ఈ సౌపర్ణిక నది ఆవిర్భవించింది. అది ప్రవహించే దారిలో 64 ఓషధుల్ని తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతుంది. అందుకే ఈ నదిలోని నీటి రుచి మధురంగా ఉంటుంది. ఈ సౌపర్ణికలో స్నానం చేసిన భక్తులు దైవ దర్శనానికి బయలుదేరుతారు. ఆలయ దర్శనానికి వస్తూ అమ్మవారి ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే చాలు, మనసంతా ప్రశాంతమై
భావోద్విగ్నమై పరవశించిపోతుంది. ఈ ఆలయానికి 12 శతాబ్దాల చరిత్ర ఉంది. రాణి చెన్నమ్మాజీ, హళగల్లు వీరసంగయ్య ఆలయ జీర్ణోద్ధరణకు సంకల్పించి రాతి కట్టడాలను నిర్మించడం జరిగింది. ఆలయ ప్రవేశం దాటి లోపలికి వస్తే అందమైన శిల్ప సౌందర్యంతో అలరారే లక్ష్మీ మంటపం దర్శనమిస్తుంది. ఈ మంటప స్తంభాల పైభాగాన దేవతల విగ్రహాలు కనిపిస్తాయి. గర్భగుడి ప్రవేశద్వారం పైన గణాధిపుని లీలలు చెక్కబడ్డాయి. లోపల అమ్మవారు కొలువై ఉన్నారు.